నమస్తే ప్రదీప్ జోషి గారు శ్రీమాత్ర సార్ చాలా మంది రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు ముందస్తుగా మనల్ని అడిగేది ఏంటంటే పన్నెండు రాసుల వారు ఒక్కొక్క రాశి వారు మాకు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంటుందా వ్యాపార రీత్యా వివాహ రీత్యా పెట్టుబడుల రీత్యా ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు ఎస్పెషల్లీ అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే ఈ ఇయర్ కలిసి రాలేదు నెక్స్ట్ ఇయర్ బహుశా బాగుండే అవకాశం ఉంటుంది మన ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువగా ఉంటుంటారు మరి అన్ని రాసుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ముఖ్యంగా ఏ రాశి వారికి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటారు ఈ నూతన సంవత్సరం శ్రీ గురుమ శ్రీ మహత ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్దేశించేది కాలం కాలం ఎలా ఉంటే మనం అలా ఉంటాం మన జీవితంలో మనం చాలా ప్రోగ్రామ్స్ వేసుకుంటాం చాలా ప్లాన్స్ వేసుకుంటాము ఈ సంవత్సరానికి ఇదైపోవాలి ఆ సంవత్సరానికి అదైపోవాలి అని అనుకుంటాం మనం అనుకోవడం అంత మన భ్రమ ప్లాన్ ప్రకారం మనం అనుకుంటాం కానీ ప్లానింగ్ ప్రకారం ఎప్పుడు ఉండదు ప్లాన్ చేయాల్సింది నేచర్ నేచర్ ఎలా ప్లాన్ చేస్తే మనం అలా ఉంటుంది సో ఆ నేచర్ ఏదైతే ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్ ని మనం తెలుసుకునేయడానికి రివీల్ చేయడానికి మనకు కావాల్సింది ఆస్ట్రాలజీ సో నేచర్ ప్లాన్స్ని మనం రివీల్ చేసుకోవాలి అసలు ఏం జరగబోతుంది ఈ సంవత్సరం మనం అన్న అనుకున్నట్టే జరుగుతుందా లేకపోతే మనకి ఏదైనా సమస్యలు వస్తాయా సో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటే అది నేచర్ మనకి ఆస్ట్రాలజీ త్రూ మనకి చెప్పేస్తాం సంకేతం ఇస్తుంది సో అలా ఈ సంవత్సరము దాదాపు నాలుగైదు రాష్ట్రాల వారికి చాలా బాగుంది ఒక ఆరు రాశులకి బాగా ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరంలో ఆరు రాశులకి బాగా ఉండదు ఆరు రాశులకి బాగుంటుంది మనం ఏదో న్యూ ఇయర్ అనుకుంటున్నాం బికాస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేసరికి న్యూ ఇయర్ అనుకుంటున్నాం అవేవర్ మనకు న్యూ ఇయర్ అంటే ఉగాది నుంచే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి గ్రహాలు మొత్తం మారిపోతున్నాయి అన్నమాట అంటే ముఖ్యంగా గ్రహాల మార్పులో ఏందంటే కనుక శని గురువు వీళ్ళిద్దరే చాలా లాంగ్ టర్మ్గా వెళతారు మిగతా గ్రహాలన్నీ కూడా ఎవ్రీ మంత్ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్లోకి ఒకసారి గ్రహాలన్నీ మారుతానే ఉంటాయి మారని గ్రహాలు ఏమైనా ఉన్నాయి అనంటే అది గురుగ్రహము శని గ్రహము గురుగ్రహం ఏంటంటే ట్వెల్వ్ మంత్స్కి ఒకసారి మారుతాడు పన్నెండు నెలలకు ఒకసారి మారుతాడు శనిగ్రహము రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతాడు సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే శనిగ్రహం మారుతున్నాడు అంటే దాదాపు రెండున్నర సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ దాటిపోయింది ఇంకా అంటే మీరు అడిగారు కదా ఈ సంవత్సరం బాగాలేదు వచ్చే మెరుగుగా ఉంటుందా అని అంటే ఎస్ శని గ్రహం మారాడు కదా ఇప్పుడు కొంతమంది జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి సో కాబట్టి చూసేటువంటి వ్యూవర్స్ కూడా ప్రశాంతంగా జాగ్రత్తగా నేను పన్నెండు రాసులకు కూడా చెప్తాను రెండు వేల ఇరవై మూడు ఎలా ఉందో అందుకోసం అంటే ఇప్పుడే ఒక వన్ మంత్ ముందు నుంచి చెప్తే మీరు కొంచెం ప్రిపేర్ అవుతారు ఇంకా ప్రిపేర్ అయిపోయి ఎస్ ఇంకా ఆయగా ఆయగా అప్ ఆయన టైం సో నీ టైం కూడా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం కదా నాకు కూడా ఒక టైం వస్తుందిరా అని అంటారు కదా సో వస్తుంది మీకు కూడా ఒక టైం వస్తుంది సో ఈ ఈసారి లక్ టైం ఎవరికి ఉంది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అనేది నేను క్షుణ్ణంగా చెప్తాను సో అందరు కూడా నోట్ చేసుకోండి సో రెండు వేల ఇరవై మూడు ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి మనం లెక్క కట్టుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఇంకా వన్ ఇయర్ స్టార్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది అంటే ఈసారి న్యూ ఇయర్కి ఏంటంటే గ్రహస్థితులు మారుతున్నాయి కాబట్టి సో ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి కాలిక్యులేషన్ వేసుకోండి సార్ కర్కాటక రాశి వారికి మీరు ప్రత్యేకించి ఈ నూతన సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు కలిసి వచ్చే అంశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు కర్కాటక రాశి ఈ సంవత్సరంలో ద లీస్ట్ వరస్ట్ రాశులలో అంటే ఎవరికైతే బాగా లేదు అని చెప్తాను కదా దానికి మనం ర్యాంకింగ్ గనక ఇవ్వగలిగితే గనక ట్వెల్త్ ర్యాంక్ లో అంటే వన్ టు ట్వెల్వ్ ఉంటాయి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ వన్ టువెల్వ్ ర్యాంక్ లో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే నైన్త్ ర్యాంక్ వస్తుంది వీళ్ళకి తొమ్మిదో ర్యాంక్ లో ఉంటారు అంటే పది పదకొండు పన్నెండు ఆ మూడు రాశులు వేరే అవి సస్పెన్స్ అవి ఎవరియో చూద్దాం ఓకే సో వీళ్ళు నైన్త్ ర్యాంక్ లో ఉంటారు వీళ్ళకి మేజర్గా ఏందంటే ఈ సంవత్సరము అష్టమా స్థానంలో శనిగ్రహం రాబోతున్నాడు శని ఎప్పుడైనా అష్టమా స్థానంకి వస్తే చాలా కష్టపడతాడు అష్ట కష్టాలు పెడతాడు అష్టమ స్థానంలో శని వస్తాయి మానసికమైనటువంటి దౌర్బల్యానికి గురవుతారు తర్వాత అనవసరమైనటువంటి కొత్త కొత్త సంబంధాలు ఏర్పడి అవి డ్రాస్టిక్ జీవితాలు పాడైపోతాయి అన్నమాట ముఖ్యంగా స్త్రీలకు వివాహ సంబంధాలు కలిసి రావు ఎవరైనా పెళ్లి చేసుకున్న అష్టమ అష్టమస్థానంలో శని ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళకి పిండి పిండి పెడతాడు అంటే కొత్త కొత్త పరిచయాలు ముఖ్యంగా యంగ్స్టర్స్కి అమ్మాయిలకి లవ్ అఫైర్స్ రావడము ఎవరో ఒకరు ప్రపోజ్ చేయడము తర్వాత వాళ్ళతోటి మోసపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కాబట్టి అష్టమ శని అస్సలు మంచివాడు కాదు ఆరోగ్య సమస్యలు వస్తాయి అనవసరంగా ఎక్కడో తెలియకుండానే ఏదో తింటారు దానివల్ల ఫుడ్ పాయిజన్ అవ్వడము లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మానసిక ఆందోళనలు చాలా ఎక్కువగా పెరుగుతాయి అండ్ గత స్మృతులు వీళ్ళని వెంటాడుతూనే ఉంటాయి గతంలో వీళ్ళు చేసినటువంటి తప్పులు కానివ్వండి ఏవైనా సరే వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు ఉంటాయి కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే గతంలో లేకుండా భవిష్యత్తుకి ఒక చక్కగా ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళాలి ఎందుకోసమంటే తొమ్మిదవ స్థానంలో వీళ్ళకి గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అదృష్ట సమయమే ఇది కానీ శని ఏం చేస్తాడు అంటే లాగుతాడు సో ఎమోషనల్ ఫుల్ మాత్రం అవ్వకూడదు మీరు కర్కాటక రాశి వారు ఎమోషనల్ ఫుల్ ఎమోషనల్ ఫుల్స్ అవ్వకూడదు సో ఈ సంవత్సరం అంతా కూడా నో ఎమోషన్స్ అని ఒక బోర్డు పెట్టుకోండి నో ఎమోషన్స్ నో అట్రాక్షన్స్ ఓకే ఇది ఈ నిర్ణయాలు తప్పకుండా పెట్టుకోండి ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కెరియర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ దవర్ గోల్స్ అంతే సో రెగ్యులర్గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి అలా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎర్నింగ్ మాత్రం బాగుంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గురువు లక్ గా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎర్నింగ్ సూపర్స్ ఉంటాయి డబ్బులు బాగా సంపాదిస్తారు కాబట్టి మీరు ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి ఈ సంవత్సరం ఇప్పుడు ఎవరితోటిన గొడవలు ఉన్నాయి ఏదన్నా ఉంది సమస్యలు ఉన్నాయి కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నాయి జస్ట్ కాంప్రమైజ్ అండ్ సైన్ అప్ సైన్ అప్ చేసేసుకొని జస్ట్ ఫ్లై యువర్ సెల్ఫ్ నీకు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళే ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఏ గొడవలు ఏం పెట్టుకోవద్దు అన్ని సైన్ అప్ చేసుకొని విదేశాలకు వెళ్ళిపోవాలి దేశాలకు వెళ్ళేది ఉంటే విదేశాలకు వెళ్ళొచ్చు ఎందుకోసమంటే లక్ మనకు కలిసి వస్తుంది మనం ఏం చేస్తామంటే మన కంటికి ఇప్పుడు దాన్ని ఏమంటారంటే పచ్చకామెరిలోడికి ఊరంతా పచ్చగా అనిపించింది అన్నట్టుగా వీళ్ళకి సాటన్ ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉంటారు పుష్యమి నక్షత్రానికి ఏంటిది అని అంటే శని అధిపతి వాళ్ళకి ఇప్పుడు శని లేడు కదా వాళ్ళకి కాబట్టి ఏమైపోతుందనంటే వాళ్ళకి ప్రపంచం మొత్తం నెగిటివ్గానే కనిపిస్తుంది వాళ్ళకి ఎవరైనా వచ్చి బాగున్నారా అని అడిగినా సరే ఓహో నన్ను బాగున్నారని అడుగుతున్నానంటే నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ అని వీళ్ళు అనుకుంటున్నారా అని అలా నెగిటివ్గా మాట్లాడే సందర్భం ఏర్పడుతుంది అనమాట కాబట్టి నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోయి ఎక్కువైపోయి వీళ్ళు పిచ్చిలేసిపోతుంది ఎందుకోసమంటే మొన్నటి వరకు రెండున్నర సంవత్సరాల వరకు ఏం జరిగింది అని అంటే శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి వివాహ బాంధవ్యాలన్నీ కూడా దెబ్బ కొడతాయి రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడైతే రెండున్నర సంవత్సరాలుగా శని ప్రారంభమయ్యాడు అప్పుడు సంబంధ బాంధవ్యాలు అన్నదమ్ముల మధ్యన వైరము తండ్రి కూతుళ్ళ మధ్యన వైరము తల్లి కూతురుల మధ్యన వైరము ఇలా సంబంధ బాంధవ్యాలు వైరాలు ఏర్పడతాయి సో అవి కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతాయి అందుకోసమనే ఈ యొక్క శని ప్రభావం మీ మీద పడకుండా ఉండడానికి తప్పకుండా ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళండి హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదవండి ప్రదక్షిణ చేయండి వీలైతే అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోండి శబరిమల వెళ్ళండి శబరిమల కాలినడకన వెళ్ళండి పెద్దపాదమైన చిన్నపాదమైన పర్వాలేదు వెళ్ళండి అక్కడ ఈ యొక్క ఇరుముడి కట్టండి పద్దెనిమిది మెట్లు ఎక్కండి శని బాధ కొంచెం తగ్గుతుంది ఇందుకోసం అంటే మీది ఇంకా మీరు ఇంకా లక్ మీది ఇంకా నైన్త్ ర్యాంక్ మీది టెన్త్ లెవెన్ ట్వెల్వ్ కాదు ఇంకా మీది సో ఆ ర్యాంక్ లో మీరు సేఫ్ గానే ఉన్నారు ఇంకా మీకు గురువు సపోర్టివ్ గా ఉన్నాడు కాబట్టి యువర్ ఇన్ సేఫ్ జోన్ సో దట్స్ వై యు కాన్సన్ట్రేట్ కెరియర్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎమోషన్స్ కానీ గొడవలు కానీ లవ్ మ్యారిటల్ ఇష్యూస్ ఇవేవి కూడా ఈ సంవత్సరం పెట్టుకోవద్దు ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి మంత్స్ ఏమిటంటే వీళ్ళకి మే ఫోర్టీన్త్ నుంచి జూన్ ఫోర్టీన్త్ వరకు లక్ టైం లైక్ సూపర్ లక్ టైం మే ఫోర్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ ఆ తర్వాత వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్ నుంచి డిసెంబర్ ఫోర్టీన్త్ వరకు కూడా ద సూపర్ టైం అనమాట నవంబర్ ఫోర్టీన్త్ డిసెంబర్ డిసెంబర్ ఫోర్టీన్త్ ఆ తర్వాత వచ్చేసి జనవరి జానవరి ఫోర్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు కూడా చాలా బాగుంటుంది సో మొత్తం మీద ఈ మూడు నెలలు మాత్రం మీకు లక్స్ట్ టైం మీకు గురువు సూర్యుడు రెండు కలిసి వస్తాడు అప్పుడు కాబట్టి ఆ సందర్భంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా చేసుకోండి ఒకవేళ వివాహ సంబంధాలు ఏమైనా కుదిరితే కనుక డిసెంబర్లో పెళ్లి పెట్టుకోండి మ్యారేజ్ డిసెంబర్లో నవంబర్ డిసెంబర్లో పెళ్లి పెట్టుకోండి మీకు అంత బాగుంటుంది ఈ సంవత్సరం సో చూసారు కదా ఖచ్చితంగా ఈ రాశివారి పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ప్రదీప్ జోషి గారిని ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ